పెద్ద కుమార్తె ధన్యతో ఎప్పుడైనా టచ్లో ఉంటారు? లేదు, అంటే ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ నుంచి కమ్యూనికేషన్ లేదు. ఆమెకి ఇష్టం లేదు మా ఝాన్సీ గారికి. కలిసిన 5-6 ఇయర్స్ బ్యాక్ ఆల్మోస్ట్ కోర్టు పర్మిషన్ ద్వారా కలిసినప్పుడే నేను చాలా పెయిన్గా ఫీల్ అయ్యానండి. పాప కూడా పెయిన్గా ఫీల్ అయ్యేది. ఇప్పుడు నాకంటే కూడా సరే, మనం అంటే ఏదో ఫ్రెండ్స్తో చేసి చేసుకుంటాము, ఇవన్నీ ఉంటాయి. పాప చిన్నప్పుడు కోర్టు పర్మిషన్తో నా దగ్గర రావటం ఎవ్రీ వీక్, తను ఉన్న 2-3 అవర్స్ వెళ్ళేటప్పుడు యాడ్ అవటం, ఇవన్నీ జరిగేది. సో వెళ్తే ఆ పెయిన్ ఎంతసేపు ఉంటుంది సార్ చిన్నపిల్లలో? సరే, మనం అంటే ఇంకేదో తట్టుకుంటాం, ఏదో ఏదో చేస్తాం, వాళ్ళు కానీ చెప్పలేరు కూడా. అంటే మనకున్న కక్ష సాధింపుల వల్ల, మనకున్న ఈగో ప్రాబ్లమ్స్ వల్ల మనం ఎదురు మనిషిని ఏదో సాధిద్దాం అని చెప్పి, అంటే నాకు ఒక్కటే పెయిన్ఫుల్ థింగ్ అండి. ఇప్పుడు ఝాన్సీ గారు నేను విడిపోయాం, తన ఇష్టం విడిపోవాలనుకున్నారు ఆవిడ. సరే, నేను ఏదో కొన్ని రోజులు ఫైట్ చేశాను, ఆవిడకి ఇష్టం లేదు కాబట్టి నేను విడాకులు ఇచ్చేసాను. సో మనకు పుట్టిన బిడ్డని ప్రేమను దూరం చేయడానికి ఎవరికి రైట్ లేదు సార్. అవును, ఖచ్చితంగా ఎవరికి రైట్ లేదు. సో అక్కడే ఆవిడ ఏంటంటే నా నుంచి పాపని దూరం చేసింది. ఎందుకంటే నాకు చాలా ఇష్టం, పాప అంటే చాలా ఇష్టం. అలా చాలా చాలా రోజులు చాలా బాధపడిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని సంవత్సరాల తర్వాత పంపించకపోయేసరికి మళ్ళీ తిరిగి అలిగేషన్స్ పెట్టి ఇతను పాపని మార్చేస్తున్నాడు, లేకపోతే పాపని చెడగొట్టేస్తున్నాడు. అంటే పసి పాపనే కన్న తండ్రి, అంటే వాడు దుర్మార్గుడైన, ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఒక స్మగ్లర్ అయినా ఎలాంటి వాళ్ళైనా కూడా వాడి క్యారెక్టర్ వేరు, ఇక్కడ రిలేషన్ వేరండి, ఇక్కడ బాండేజ్ వేరండి, రక్త సంబంధం అండి. ఎట్లాగా చెడగొట్టేస్తారండి, ఎట్లాగా చేస్తారు అంటే మనకి ఇష్టం లేదని చెప్పేసి ఎలాంటి అభాండమైనా చేసి డిఫరెంట్. మనం విడిపోవాలనుకోవడం డిఫరెంట్, బట్ ఇది డిఫరెంట్. నేను కూడా అదే అన్న, కూతురు నేను చూసుకుంటాను. సో ఇంత పెయిన్ఫుల్ దీంట్లో ఉన్నప్పుడు నేనే ఇంకా వద్దు, అంటే సరే ఏదోలాగా మనమే మర్చిపోతాం, పాపను ఇబ్బంది పెట్టకూడదని చెప్పి నేనే, ఇప్పుడు నా రైట్ అండి. ఇప్పుడు నేను ఎంత ఫైట్ చేసైనా ఏమైనా చేసి నా కూతురు నేను చూడగలను. నేను ఇప్పుడు నుంచి నా కూతురు నేను చూస్తాను. నేను ఎవరు అడ్డుపడతారో అడ్డుమానండి, మీరు అర్థం కదా? ఎస్, బట్ రెస్పెక్ట్ చేశాను నేను, అది కాపాడుకోవాలండి మనిషి, చాలా ఇంపార్టెంట్ అది. ఇఫ్ ఐ సే దట్ నా కెరీర్ ఏమీ ఎఫెక్ట్ కాలేదు అంటే అది తప్పు అవుతుంది. కొంత ఎస్ బ్యాటిల్, ఈ డివోర్స్ బ్యాటిల్ అయ్యేంత వరకు నా కెరీర్ చాలా మటుకు ఎఫెక్ట్ అయింది. బికాజ్ తెలియకుండానే ఒక రకమైనటువంటి దుష్ప్రచారం చుట్టుపక్కల జరుగుతున్నప్పుడు, ఒక నెగటివిటీ మన చుట్టూ ఉన్నప్పుడు కొంత కెరీర్ ఇబ్బంది పడ్డాను. ఆ టైంలో కంటెంపరీస్ కొంతమంది అందేసుకున్నారు. అందుకున్న తర్వాత వేరే దగ్గర మనం 4 చేతులతో ఇంకో చోట యుద్ధం చేస్తున్నప్పుడు ఇక్కడ కూడా పరిగెట్టుకుంటూ యుద్ధం చేయలేం కదా. ఆ రేస్లో కొంచెం వెనకబడ్డ మాట వాస్తవమే. దానివల్ల నాకేమీ నష్టం జరగలేదు. నేను ఎప్పటికప్పుడు యాక్సెప్ట్ అకామిడేట్ బాణీలో ఉన్నాను కాబట్టి నాకు తెలిసి పెద్దగా నష్టం జరగలేదు. బట్ ఎస్, ఇట్ వాజ్ అ టర్బులెంట్ టైం. నేను ఏ రోజు బ్యాలెన్స్ కోల్పోలా, నేను ఏ రోజు ఒక్క మాట ఎక్స్ట్రా మాట్లాడలేదు, నేను ఎవ్వరి మీద భుజాల కోసం పడి ఆడవలేదు, ఏ భుజం మీద పడి ఆడవలా, దట్స్ ఇట్. అంటే అది మనస్తత్వాన్ని బట్టి ఉంటుందండి, మన ఆలోచన విధానం బట్టి ఉంటుందండి. మనం ఎంతసేపు టీవీల ముందు, సినిమాల్లోనూ, ఇంటర్వ్యూల్లోనూ మేము చాలా పుస్తకాలు చదివాము, మేము చాలా పెద్ద పెద్ద ఆ లిటరేచర్ చదివాము, పెద్దోళ్ళతో తిరిగాము, ఇది కాదు సార్. సంస్కారం లేకపోవడం, ఎదుటి మనిషిని అర్థం చేసుకోకపోవడం, లేదా వీళ్ళంతా ఇలాగే ఉంటారండి. ఆ సంస్కారం గురించి అంతగా చెప్తున్నారు కదా, మరి ఆ సంస్కారం సౌజన్య గారిలో ఎక్కువ ఉందా, ఝాన్సీ గారిలో ఎక్కువ ఉందా? సౌజన్య గారిలో ఉందండి. ఝాన్సీ గారు మీకు దూరం అయ్యారని అలా చెప్తున్నారా? అంటే సిచ్యువేషన్స్ దూరం అయ్యారని కాదండి, సిచ్యువేషన్స్. ఇదే ఇప్పుడు మా విడాకులు కాకముందు ఝాన్సీ గారు నేను 9 ఏళ్ళు ట్రావెల్ చేశామండి. సో ఝాన్సీ గారు ఎప్పుడు కూడా వేరే రకంగా బిహేవ్ చేయడం కానీ లేదండి, ఫెంటాస్టిక్గా ఉండేదండి ఆవిడ సంస్కారం కానీ ఆవిడ బిహేవియర్ కానీ అన్నీ. కాకపోతే మన మధ్య అంటే నీకు ఇష్టం లేదనో, లేకపోతే సరే నేను నచ్చలేదనో, నా బుద్ధి నచ్చలేదో, నేను సంపాదించలేదనో, లేకపోతే నేను అనుకున్న దాన్ని రీచ్ అవ్వలేదనో, నువ్వు అనుకున్న కాలిక్యులేషన్స్ నేను వెళ్ళలేదనో అనుకొని మన బుద్ధి ఎదురు మీద ఉన్న ఒపీనియన్ మారిపోతే ఎలా అండి? లేకపోతే మీ సంస్కారం మార్చేసుకుంటే ఎలాగా? ఈరోజు కూడా నేను నోరు విప్పి నాకు జరిగిన అన్యాయం ఇది, నా జీవితంలో ఇలా అయింది అని నేను ఇప్పుడు ఏడవలేదు, నాకు మీరు సాయం చేయండి అని ఏ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు.
నేనేమి చేయాలనుకున్నానో దానికి మార్గాన్ని నేనే ఎంచుకున్నాను, నాకేం కావాలనుకున్నానో అది నేను ఆ దారిలోనే వెళ్ళాను. నువ్వు విడిపోవాలనుకు విడిపో, బట్ సంస్కారంగా బిహేవ్ చెయ్యి. కన్న కూతురు కనీసం అప్పుడప్పుడైనా కన్న తండ్రిని చూడాలి. నువ్వు ఆ అమ్మాయి మనసులోకి వెళ్ళి చూసావు, ఎప్పుడైనా అమ్మాయి బ్రెయిన్ అబ్జర్వ్ చేసావు ఎప్పుడైనా? ఎంతసేపు చదివించేసాము, మంచి లగ్జరీ ఇచ్చేసాము, మంచి బట్టలు ఇచ్చేసాము, అది కాదండి. ఏముంది అమ్మాయి మనసులో, ఆడపిల్ల మనసులో ఏముంది? ఎప్పుడైనా ఒక్కసారి నువ్వు లోన్లీ కూర్చొని ఆలోచించావు? ఆలోచించినా ఆలోచన రానివ్వరు, మీరు చంపేస్తారు ఆలోచనని. ఎందుకంటే మన ఈగో ఇంపార్టెంట్, మనం అనుకున్నదే ఇంపార్టెంట్. అది ఉన్నారంటారా కన్న తండ్రి ఎందుకున్నాడు సార్? దూరంగా ఉన్నాను అంతే తేడా, దూరంగా ఉన్నాను అంతే తేడా. వాళ్ళు అనుకోవచ్చండి దూరం చేసేసాం, ఇప్పుడు అనుకోవచ్చు కన్న తండ్రి దూరం చేసేసాం కంప్లీట్గా. ఇంకప్పుడు సార్, ఆ అమ్మాయి చచ్చిపోయే వరకు, నేను చచ్చిపోయే వరకు, జాన్సీ చచ్చిపోయే వరకు ఆ బంధం అలాగే ఉంటుంది సార్. అది బంధం సార్. ఏదో మన ఇంటర్వ్యూలో మాట్లాడేసుకుంటే బంధం పోవడం, లేకపోతే పిల్లని దూరం చేస్తే బంధాలు పోవటం, ఇవే ఉండవు సార్. బ్లడ్ రిలేషన్ భగవంతుడు ఆల్రెడీ ఫిక్స్ చేశాడు. దూరంగా ఉండొచ్చు కాక, బట్ ఝాన్సీ భర్త ఆవిడ ఇంకో పెళ్లి చేసుకున్న ఝాన్సీ భర్త జోగినాడు అంటారండి. మొదటి భర్త, ఇప్పుడు భర్త అనకపోవచ్చు, మొదటి భర్త అంటారు కదండి. జోగినాయుడు మొదటి భార్య ఝాన్సీ అంటే మన సెలబ్రిటీ అయిన పాపానికి కొంచెం ఎక్కువ మాట్లాడుకుంటారు, ఎక్కువ అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం ప్రపంచానికి. గాడ్స్ గ్రేస్, నాకు అద్భుతమైన పేరెంట్స్ ఉన్నారు. నా ఫ్యామిలీ, మై ఫ్యామిలీ, మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ నాకు చాలా చాలా గొప్ప సపోర్ట్ ఇచ్చారు. ఇక్కడ ఇట్స్ నాట్ జస్ట్ అ ఉమెన్స్ బ్యాటిల్, ఇట్స్ ఆల్సో అ ఫ్యామిలీస్ బ్యాటిల్, అ ఫ్యామిలీస్ రెప్యుటేషన్స్ బ్యాటిల్, అ ఫ్యామిలీస్ హ్యాపీనెస్ బ్యాటిల్. అందుకని నా ఫ్యామిలీ నాకు చాలా గొప్ప సపోర్ట్ ఇచ్చిన వాళ్ళందరికీ, ఎవ్రీబడి రైట్ ఫ్రమ్ మై ఇమ్మీడియట్ ఫ్యామిలీ, అంటే నా పేరెంట్స్, మై బ్రదర్, మై సిస్టర్ ఇన్ లా, వీళ్ళు కదా ఫస్ట్ ఏమన్నా తీసుకుంటే తీసుకోవాలి. వాళ్ళెవరూ ఈ సోషల్ ప్రెజడిసెస్కి లోన్ అవ్వలేదు. సెకండ్లీ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, అంటే పిన్నులు, అత్తలు, బాబాయిలు, మామలు, వీళ్ళు అసలు కంచు కోట, చాలా గొప్ప సపోర్ట్. అండ్ వాళ్ళు నన్నుగా, వ్యక్తిని వ్యక్తిగా నా నిర్ణయాన్ని గౌరవించారు. కాబట్టి నా ఫ్రెండ్స్ ఈ ప్రయాణంలో ఎవరు నిజమైన ఫ్రెండ్సో ఎవరు కాదో తెలిపింది. సో చాలా, అంటే నాకు చాలా ఆప్తమిత్రులు అనుకున్న వాళ్ళు ఏ రకంగా వెన్నుపోటు పొడిచారు అన్నది జీవితంలో ఏ విషయానికైనా బాధపడతానో లేదో తెలియదు, కానీ ఆప్తమిత్రులు వెన్నుపోటు పొడిస్తే ఉంటుందమ్మా, అది ఇంకా అసలు చెప్పలేనంత బాధ. పైగా నాకున్న వ్యక్తిత్వం ఏంటంటే ఎవరి మీద కక్ష పెట్టుకోలేను, ఎవరిని ఇబ్బంది పెట్టలేను, ఎవరిని నిందించలేను, బాధపడతానంతే. అలాగనే అవకాశాలు పూర్తిగా వాళ్ళని కట్ ఆఫ్ చేస్తానని లేదు, చాలా ఇబ్బంది పడతాను, అది ఒక్కటి మాత్రం ఇంకా చెప్పలేదు. బట్ ఈ డివోర్స్ చాలా కళ్ళకి ఐ ఓపెనర్ లాగా అన్ని కళ్ళకి కట్టినట్టుగా చూపించడంలో హెల్ప్ చేసింది. దిస్ ఇస్ వెన్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ లైఫ్ ఇస్ అండ్ హూ విల్ స్టాండ్ బిసైడ్ యూ. కానీ ఈ 8 ఏళ్ల పీరియడ్లో ఝాన్సీ, మీరు అన్నట్టు నువ్వెక్కడ బయటపడలేదు, నువ్వు మాత్రం ఏ మీడియాలో మాట్లాడలేదు, రెస్పాండ్ అవ్వలేదు, రియాక్ట్ అవ్వలేదు, ఏం అవ్వలేదు. బట్ అటు సైడ్ నుంచి వస్తున్న ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్ అవ్వచ్చు, మీట్ అవ్వచ్చు, ప్రెస్ కవరేజ్ అవ్వచ్చు, అటువైపు నుంచి వచ్చిన వర్షన్స్ని కనీసం ఆ వర్షన్స్కి రెస్పాండ్ అన్న అవ్వాలని అనిపించలేదా ఇప్పుడు? అది కరెక్ట్ కాదు. ఓకే, రెండు విషయాలు ఉన్నాయి ఇందులో. నీ అంతటా నువ్వు రావటం వేరు, ఒకళ్ళు వచ్చిన తర్వాత అది ఖండించటం వేరు, కనీసం ఆ రెస్పాన్స్ అన్న ఉండాలి కదా. ద టూ థింగ్స్ ఇన్ దిస్ ఇన్వాల్వ్డ్, ఏ వ్యక్తి అయితే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ హోల్డ్ చేస్తున్నారో ఆ వ్యక్తి ఇదే ముక్క, నేను కాదు, నేను ఇలాగ నేను ఎలా అనుకుంటున్నాను అని చెప్పే ముక్క చెప్పాల్సిన చోట చెప్పలేదు, అంటే కోర్టుకు వచ్చి వాదించాల్సిన చోట వాదించలేదు. కరెక్ట్, బ్యాటిల్ నాతో జరగాలి, నాతో ఎంచుకోలేదు అతను. అక్కడ మాట్లాడాల్సిన ఆ విషయాలు మీడియాని ఎంచుకున్నాడు, కేవలం జనానికి చెప్పాలి అనుకున్నాడు. ఇక్కడ ఈ మీడియా కానీ, విన్న జనం కానీ, ఉన్నటువంటి పబ్లిక్లో ఉన్న ఒపీనియన్స్ కానీ నన్ను ఈ ఇష్యూని ఏమన్నా సాల్వ్ చేయగలవా? అది వాళ్ళకి కావాల్సింది కేవలం ఒక ఇంట్రెస్ట్ జనరేట్ చేయడం, సెన్సేషనలిజం తెచ్చుకోవడం, టీఆర్పీలో లేకపోతే వాళ్ళకి కావాల్సిన రేటింగ్స్లో తెచ్చుకోవడం. అలాంటప్పుడు నాకు అక్కడ లాభం ఏంటి? నేను ఎందుకు చలనం లేకుండా, నన్ను అది ఎందుకు కదిలించలేకపోయింది, నేను ఎందుకు ఇవ్వదలుచుకోలేదు నా పాయింట్ ఆఫ్ వ్యూ అంటే, నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పాల్సింది కోర్టులో, నేను రుజువు చేసుకోవాల్సింది, నాకు జరిగిన కష్టమో నష్టమో రుజువు చేసుకోవాల్సింది కోర్టులో, నాకు కావాల్సిన రిలీఫ్ పొందాల్సింది కోర్టులో, నేను ఇక్కడ చేసే లాభం ఏంటి? సో ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ హియర్.
ఇన్ పబ్లిక్ నాకెవరు సాయం చేయరు అని తెలిసిన దగ్గర నేను ఎందుకు చేస్తాను? పైగా వీళ్ళు వాడుకుంటారు, తోడేళ్లలాగా మింగేస్తారు అనుకున్నప్పుడు, వీళ్ళు దీన్ని నాకు పుండుని మళ్ళీ మళ్ళీ రేపుతారు అనుకున్నప్పుడు నేను ఎందుకు వస్తానమ్మా? ఆదాయాలు ముజే మారలాగా నాకు అవసరం లేదు. సెకండ్లీ, వన్ షుడ్ అండర్స్టాండ్ దాట్ ఇక్కడ జరిగిన విషయం అంతా కూడా ఏ వ్యక్తి అయితే బయట మాట్లాడడానికి ఇష్టపడ్డారో వాటిని నేనేం ఖండించదలుచుకోలేదు. అసలు అతను అక్కడికి వస్తే ఖండించుండేదాన్ని. ఓకే, ఐ డోంట్ వాంట్ టు, దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ టాకింగ్ అబౌట్ ఇట్. ఈ జనం మర్చిపోలే, వాళ్ళకి కావాల్సింది, వాళ్ళకి తెలియాల్సింది ఎంత, వాళ్ళకి ఎందుకు తెలియాలి? వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే ఝాన్సీ ఈజ్ గోయింగ్ త్రూ అ డివోర్స్, సో అండ్ సోకి వైఫ్గా ఇప్పటివరకు ఉన్న ఈవిడ ఇప్పుడు ఈయన వైఫ్ కాదు, అంతే కదక్క తెలియాలి? అంతకంటే ఇంకేం తెలియాలి వాళ్ళకి? అది అక్కర్లేదు వాళ్ళకి. ఆ మధ్యలో ఏమేమి జరిగింది, ఏమేం గొడవలు అయ్యాయి, ఎంత ఝాన్సీ బాధపడింది, ఎంత ఏడ్చింది, ఏడవను, నేను ఏడవలేదు, నేను ఒక భుజం కోరలేదు, నాకు ఖర్చీఫ్లు వద్దు. వాళ్ళు ఇచ్చే ఖర్చీఫ్లు వాళ్ళ కోసం అంటుకోండి, ఎవరి జీవితాల్లో వాళ్ళకి కావాల్సినంత ఉప్పు కారం కన్నీళ్ళు అన్నీ ఉన్నాయి, వాళ్ళు ఉప్పు తుడుచుకోవడానికి వాళ్ళ ఖర్చీఫ్లు ఉపయోగపడితే చాలు. ఐ డోంట్ వాంట్ ఎనీబడి, సో దాట్స్ వై ఐ చూస్ నాట్ టు టాక్ అబౌట్ ఇట్. మీరు అడిగారు ఇందాక, మీరు ఇలాగ ఏది ఆస్తులు లేవంట, లేకపోతే అప్పులు చేసేసారంట, అది ఇది అని చెప్పి అవకాశం నేను ఇచ్చాను. నేను బాగాలేదు కాబట్టి మీరు అడిగారు, నేను బాగుంటే అడగరు మేబీ, అయిన బాగున్నదాన్ని ఎప్పుడు అడగరు సార్, బాగోలేనిదాన్ని అడుగుతారు. ధన్యాన్ని లాస్ట్ మీరు ఎక్కడ చూశారు? లాస్ట్ శ్రీనగర్ కాలనీలో ఉండేవాడిని నేను, మేమంతా ఒకే కాలనీలో ఉండేవాడు. అంటే తను ఉన్నప్పుడు నేను పాపం చూసుకోవడానికి ఈజీగా ఉంటుందని నేను కూడా అదే కాలనీలో, ఆ చివర ఝాన్సీ ఫ్లాట్ ఉంటే చివర నా ఫ్లాట్ ఉండేది. అప్పుడు రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు చూసేవాడిని. సో కొన్ని రోజులకి నేను చూస్తున్నాను, పాప నన్ను చూస్తుంది అని ఒక 2-3 ఇయర్స్ తర్వాత ఇల్లు కూడా మార్చేశారు ఆవిడ. ధన్యతో మీకు మిగిలిపోయిన మధుర స్మృతి. 5 ఇయర్స్ అయిపోయింది సార్ నేను చూసి పాప. చూసి చివరిగా ఎప్పుడు కలిసారు ధన్య అని మీ చివరిసారిగా మీకున్న గుర్తు ఏది పాపతో? పాపతో 2015 ఎస్ 2015 రోజు స్కూల్కి వెళ్తూ అంటే అరే చూశాను అమ్మ, ధన్యాన్ని పిలుస్తూ ఉన్నాను. అలా అలాగ నడుచుకుంటూ నన్ను ఇలా చూస్తుంది, నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే మామూలుగా అయితే ఆగేదో లేకపోతే భయమో ఏంటో తెలియదు, కానీ వెనక దూరంగా వాళ్ళ అమ్మమ్మ నడుచుకొని వస్తున్నారు. సరే భయపడింది, సరే కొని అయిపోయింది. అట్లా చేస్తే తర్వాత 10-15 రోజులకి ఎప్పుడో విన్నానండి, ఇక్కడి నుంచి ఇల్లు మారిపోయారట, ఫిల్మ్ నగర్ ఇక్కడికి వెళ్ళిపోయారంటని. ఓకే, ఈ 17వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు అన్నప్పుడు అంతా గ్రాండ్గా చేశారు, ప్రముఖులంతా వచ్చారన్నారు కదా, మీకు ఎలా అనిపించింది? అంటే తెలియదండి, వచ్చారు, బర్త్డే జరిగింది, ఈ విషయం నాకు తెలియదండి. తను నవంబర్ 5th తన పుట్టినరోజు. ఓకే, ఇప్పుడు ఆ రోజు కూడా 5th రోజు సౌజన్య దాన్ని 16 ఏళ్ళు అయిపోయాయండి. అవునమ్మా 16 ఇయర్స్. అదే 17 అని చెప్పి ఒక చిన్న అదే పెట్టారు పెట్టారు వచ్చిందండి అని చూపించిందండి తను. ఓకే, ధన్యా పేరు గుర్తొచ్చినప్పుడు మీ మనసు ఏమనిపిస్తుంది? బరువుగా ఉంటుందండి, బాధగా ఉంటుంది. లేదు, ఎందుకంటే ఇఫ్ ఐ డోంట్ గో త్రూ ఆల్ దిస్ నాన్సెన్స్, నేను అనుకున్న నా స్వతంత్రం నాకు రాదు, ఏ హ్యాపీనెస్ అయితే నాకు కావాలనుకుంటున్నానో అది యుద్ధం చేస్తే తప్ప రాదు అనే క్లారిటీ నాకు మొదటి నుంచి ఉంది. దానికి బిటర్ బ్యాటిల్ కోసం నేను రెడీ అయిపోయి ఉన్నాను. ఎంతకంటే హారబుల్ ఏమన్నా వచ్చినా కూడా పర్వాలేదు అనేటువంటి దానిలో ఉన్నాను కాబట్టి, నేను ఎప్పటికప్పుడు అల్టిమేట్ లక్ష్యం, అంతిమ లక్ష్యం వైపు చూస్తున్నాను కాబట్టి నాకేం ఇబ్బంది అనిపించాల. ఇన్ ది ప్రాసెస్ నాకు ఒకే ఒక చైల్డ్, ఈ చైల్డ్ హ్యాపీగా పెరగాలనుకున్నాను కాబట్టి తన వరకు కొన్ని ఇబ్బందులు రానివ్వకూడదు అనుకున్నాను కాబట్టి, ఇవి అనవసరంగా నేను ఇబ్బంది కొని తెచ్చుకుంటే, దానివల్ల నేను ఇబ్బంది పడితే అది రిఫ్లెక్షన్ ఇమ్మీడియట్గా డాటర్ మీద పడుతుంది. ఐ డోంట్ వాంట్ దాట్ టు హ్యాపెన్. బయట వాటిని కనుక ఇఫ్ ఐ చోస్ టు రెస్పాండ్ టు ఆల్ ఆఫ్ దట్ నాన్సెన్స్ ఐ వుడ్ హ్యావ్, మీరు అన్నట్టుగా ఆ ట్రామా ఎవ్రీడే నిద్రపోయేటప్పుడు ఎక్స్పీరియన్స్ చేసుండేదాన్నేమో. నాకు తెలిసి నేను ఎప్పుడు ప్రతిరోజు హాయిగా నిద్రపోయాను, ఇబ్బంది పడే సందర్భమే లేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ వాంట్ ఆల్ ది విమెన్ ఆర్ మెన్, చాలా మటుకు మెన్ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు, రిలేషన్షిప్లో ఉన్న స్ట్రెస్ చాలా హైగా ఉన్న రోజులు ఇవి. ఎంత అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారో అంత అబ్బాయిలు కూడా ఇబ్బంది పడుతున్నారు. పర్సంటేజెస్లో వేరియేషన్ ఉండొచ్చు కాక, ఇంటెన్సిటీలో మాత్రం వేరియేషన్ లేదు.
Yeah. I'm not saying that man doesn't go through trauma while going through a divorce and atle. No, both of them go through. Both of them go through this equal amount of pain. కానీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అండ్ క్లారిటీ ఆఫ్ థాట్ ఉన్నప్పుడు ఈ బ్యాటిల్ ఇంకొంచెం ఈజీ అవుతుంది. క్లారిటీ ఆఫ్ థాట్ ఆఫ్ వాట్ యూ వాంట్, ఏం కావాలో మీరు ముందు నిర్ణయించుకోండి. అక్కడ వేవరింగ్గా ఉంటే అనవసరంగా ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్ళడం అవుతుంది, కక్షలు పెంచుకుంటాం. ఐ నో లాట్ ఆఫ్ పీపుల్, చాలా సన్నిహితులే, ఇద్దరు ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి, మళ్ళీ తిరిగి చేరిన సందర్భాలు ఉన్నాయి, ఒక గూటికి మళ్ళీ ఇద్దరు మధ్య పొరపక్షాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి, మళ్ళీ లేదు మేము కలిసే ఉందామని నిర్ణయాలు ఉన్నాయి. అలాంటప్పుడు బిట్టర్గా పెట్టుకుంటే తిరిగి వచ్చినప్పుడు ఎంత కష్టంగా ఉంటుంది వాళ్ళకి. సో యూ చూజ్ యువర్ బ్యాటిల్. మీరు ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉన్నారనుకోండి, అప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటారు. That's my call for all the women or all the men who are in a relationship lo unna stress andarlo strong ga undandi emotionally. But Jansi, oka vishayam chep Jansi, oka point of view adi kaadu idi correct kaadu na point kuda idi ide actually ga correct ani cheppalsina avasaram kuda agachyam kuda ledan anukunnava ante ippudu kani appudante court nenu appudante court subjudice appudu kuda ide yes ippudu divorce aipindi నేను ఎందుకు చేశాను అని ఎవరికి బయట వాళ్ళకి చెప్పుకోక్కర్లేదు. నాకు నా క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్కే చెప్తే చాలు ఏ రీజన్ వల్ల నేను విడిపోవాల్సి వచ్చిందని. ప్రపంచానికి అనవసరం, ఐ డోంట్ నీడ్ టు ప్రూవ్ ఎందుకు అనేది అడిగింది కోర్టు మాత్రమే. ఆ హక్కు కోర్టుకు మాత్రమే ఉంది, నేను ఇంకెవరికి చెప్పదలుచుకోలేదు. ఐ డోంట్ ఈ చెప్పడం వల్ల మనకి ఇంకా నష్టాలు ఉంటాయని భావించాను. సో ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్, ఐ డోంట్ వాంట్ టు రీలివ్ ది ఎక్స్పీరియన్స్, ఐ డోంట్ వాంట్ టు గివ్ సంబడీ ఎంటర్టైన్మెంట్ అవుట్ ఆఫ్ మై లైఫ్. ట్రూ. సో దాట్ వే ఐమ్ వెరీ స్ట్రాంగ్. అండ్ ఇంకొకటి మీరు ఇందాక అడిగి మధ్యలో నేను ఆపేసింది ఏంటంటే, దట్ హౌ డస్ మై వాయిస్ అని నేను చెప్పాలి అనుకున్నటువంటి ఆ వాయిస్ చెప్పడం ఇంపార్టెంట్ కాదా అని నేను చెప్తూనే వచ్చాను. నేను ఎక్కడైతే అవసరమైన చోటు ఇంటర్వ్యూస్లో ఎంత న్యాచురల్గా ఎంత సటిల్గా దాన్ని చెప్పాలో అంత స్ట్రాంగ్ సిగ్నల్స్ నేను ఇస్తూనే వచ్చాను. Details ఏమి ఇవ్వకుండానే ఐ హావ్ బీన్ వెరీ స్ట్రాంగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. నేను మీ జబర్దస్త్ నవీన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ అనిల్ రావిపూడి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. దిస్ ఇస్ మంజుల. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఛానల్. డోంట్ మిస్ ఇట్. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి పట్టుకొని కొట్టండి. మర్చిపోదు. ఓకేనా? సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.